తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని పలు గ్రామాల్లో క్షుద్ర పూజలు చేస్తున్న ఆనవాళ్లు కనబడటంతో గ్రామాల్లో కలకలం రేగుతోంది. అర్ధరాత్రి సమయంలో మండలంలోని హుకుంపేట గ్రామ శివారు కాలువ వద్ద ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తుండగా గ్రామస్తులు గమనించారు. వెంటనే అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారికి చిక్కకుండా పారిపోయాడు. కాలువ గట్టు రోడ్డుపైన క్షుద్ర పూజల కోసం వినియోగించిన నిమ్మకాయలు, కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, పసుపు, కుంకుమలు గుర్తించిన గ్రామస్తులు వాటిని తగలబెట్టారు. ఒక వ్యక్తి నగ్నంగా కూర్చుని పూజలు చేస్తున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. గత 2 రోజులుగా మండలంలోని గుడ్డిగూడెం, రాంపాలెం గ్రామాల సమీపంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. హుకుంపేట గ్రామంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనపడటంతో మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు అనేవి మూఢనమ్మకం అయినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వీటిపై అనేక రకాల అపోహలు ఉంటాయి. ప్రస్తుతం క్షుద్ర పూజల ఆనవాళ్లు కనపడటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పోలీస్ శాఖ అధికారులు ఈ విషయంపై సరైన విచారణ నిర్వహించి క్షుద్ర పూజల తరహా పూజలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ప్రజలను భయాందోళనల నుంచి రక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.